కొందరు బెస్ట్ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేస్తారు, కొందరు టాప్ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేస్తారు, కొందరు చూడండి లో కాస్ట్ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్, కొందరు చీప్ అని టైప్ చేస్తారు. తర్వాత ఇంకా ఇంగ్లీష్ బాగా వచ్చిన వాడు ఏమిస్తాడు, బడ్జెట్ రిసార్ట్స్ అనుకుంటారు. అంతొకటే, లో కాస్ట్ చీప్ బడ్జెట్ ఒకటే, కానీ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ డిఫరెంట్. పైసలు ఎక్కువ ఏమన్నా చేస్తాడు, లగ్జరీ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్. చూడండి ఎన్ని వేరియేషన్స్, అంటే మనం కరెక్ట్ బ్రెయిన్ పెట్టి థింక్ చేయగలిగితే ఎన్ని రకాల కీవర్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ టాప్ రేటెడ్, కరెక్ట్. తర్వాత టాప్ 10 కానీ, టాప్ 10 రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ సెర్చ్ చేస్తాడు. ఇంకా ఇది ఒక రకం. నెక్స్ట్ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ ఫర్ కపుల్ అని టైప్ చేస్తాడు, ఫర్ ఫ్యామిలీ అని టైప్ చేస్తాడు, ఫర్ టీమ్ అవుటింగ్ అని టైప్ చేస్తాడు. ఇది ఒకటి. నెక్స్ట్ కొందరు రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ విత్ అమినిటీస్, విత్ పూల్, విత్ వాటర్ గేమ్, ఈ విధంగా మన సాధ్యమైనంత వరకు ఊహించుకోవాలి. ఇక్కడనే 10 కీవర్డ్స్ వచ్చినాయి కరెక్ట్ థింక్ చేస్తాం. చలో నెక్స్ట్ గూగుల్ సజెస్ట్ వెళ్దాం. గూగుల్ సజెస్ట్ మొత్తం క్లియర్ చెప్పేస్తుంది. గూగుల్ సజెస్ట్ లోకి వెళ్ళి రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ కొట్టినట్టు చూడండి ఎట్లా వస్తున్నాయి. ఫర్ కపుల్స్ అవుట్స్కట్స్, అవుట్స్కట్స్ అనేది మనం థింక్ చేయలేదు, రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ లేనిది మనం థింక్ చేసింది కాకుండా మిగతాది రాసుకోవాలి. ఫర్ డే అవుటింగ్ ఇది రాసి పెట్టుకోవాలి. ఫర్ కపుల్స్ విత్ ప్రైవేట్ పూల్ దుంగుతారా ఇట్లా కపుల్స్ వ్యాన్లో. తర్వాత ఫర్ వెడ్డింగ్, ఫర్ న్యూ ఇయర్, ఫర్ ఫ్యామిలీ షామీర్పేట్, ఫర్ డే అవుటింగ్ విత్ ఫ్రెండ్స్. ఓకే, తర్వాత నేను ఇక్కడ ముందర బెస్ట్ అనుకుంటా చూడండి. బెస్ట్ రిసార్ట్స్ అంటే ఎన్నో చూడండి, బెస్ట్ రిసార్ట్స్ ఫర్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. మళ్ళీ నేను ఇక్కడ టాప్ అని కొడతాను, అంటే ఏ విధంగా గూగుల్ సజెస్ట్ వాడుకోవాలో చెప్తున్నా. టాప్ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్, టాప్ రిసార్ట్స్, టాప్ 10 ఫ్యామిలీ రిసార్ట్స్, 3-star రిసార్ట్స్, టాప్ రేటెడ్ రిసార్ట్స్ సాత్విక్ చెప్పినట్టు. తర్వాత చీప్ రిసార్ట్స్ అని కొడదాం. సో చీప్ రిసార్ట్స్ వీడు ఎవడో నాయన వెరీ చీప్ రిసార్ట్ అంట. చీప్ అంటేనే చీప్, ఇంకా వెరీ చీప్ ఎందుకు? చీపెస్ట్ స్టే ఇన్ హైదరాబాద్. కొందరు ఫ్రీ కూడా ఆడతారు, ఇంకా ఫ్రీ ఎంట్రీ రిసార్ట్. బడ్జెట్ రిసార్ట్స్, బడ్జెట్ మీరు చాలా మంది గుర్తు చూడు, ఈ విధంగా చేయాలి. తర్వాత రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ విత్ అమెనిటీ, విత్ ప్రైజెస్, విత్ ప్రైవేట్ పూల్, విత్ క్రికెట్ గ్రౌండ్, విత్ ఆల్కహాల్ అంట. అబ్బా బా బా, ఫర్ చూద్దాం. ఫర్ అయితే ఇవన్నీ వస్తాయి. గ్రేట్ ఫర్ అన్మ్యారీడ్ కపుల్స్ అంట, అంటే లవర్స్, లవర్ అనకుండా అన్మ్యారీడ్ కపుల్స్ అని కొట్టేసాడు. సో బీయింగ్ ఎస్సీ ఎగ్జిక్యూటివ్ మాకు అన్ని తెలుస్తాయి అనమాట, ఎవరెవరు ఏమేమి సజెస్ట్ చేస్తారు, దానికి హైయెస్ట్ వాల్యూమ్, దీనికి ఎక్కువ వాల్యూమ్ ఉందన్నమాట. ఇది దీన్ని గూగుల్ సజెషన్ చూడు, ఎన్ని కీవర్డ్స్ వచ్చినాయి, కనీసం 40 కీవర్డ్లు వచ్చినాయి గూగుల్. వీరో పీసో లాగా 4-5 రాసింది. కంపెనీస్కి ఎవరు కావాలంటే ఎక్కువ కీవర్డ్స్, మళ్ళీ ఎక్కువనే ఏది పడితే అడ్డమైనది కాదు, మనకు పనికొచ్చేది రాయాలి. ఓకే, 4-5 రాయకండి, ఎక్కువ రాయండి. ఇక్కడైతే ఏమి అనిపిస్తున్నా అవన్నీ ఇక్కడ రాయండి గూగుల్ సజెస్ట్. ఫైనల్ గా ఊబర్ సజెస్ట్, ఊబర్ సజెస్ట్ టూల్కి వెళ్తే ఆటోమేటిక్ గా అది నీకు చూపిస్తుంది కదా, అది పెట్టేసేయాలి. సో ఇది యుఎస్ ఉంది, దాని ఇండియా అని పెట్టేసుకుందాం. ఇండియా షార్ట్స్ హైదరాబాద్ సర్చ్ ఇక ఆటోమేటిక్ గా వాల్యూమ్ తో సహా ఎవరి, ఇది కూడా ఎక్సెల్ షీట్ లో స్క్రీన్ షాట్ చేయొద్దు, స్క్రీన్ షాట్ చేస్తే క్లయింట్ మేనేజర్ కి ప్రాబ్లం అవుతుంది, కాబట్టి మాన్యువల్ గా రాయాలి. మాన్యువల్ గా రాస్తే రేపు పొద్దుగా మీకు కూడా పనికి వస్తుంది అనమాట, అది కాపీ పేస్ట్ చేసుకోండి. చూడండి రిసార్ట్స్, ఇక్కడ ఊబర్ సజెస్ట్ గుర్తింగ్ ఏంటంటే ఎంత మంది సర్చ్ చేస్తారు కూడా తెలిసిపోతుంది మనకు. రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ 60,000 మంది, రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ బెస్ట్ 27,000 మంది, నియరెస్ట్ రిసార్ట్స్ 12,000 మంది. ఈ విధంగా వీ ఆల్ కీవర్డ్స్ కొడితే మిగతా అన్ని కూడా వస్తాయి. సో ఈ విధంగా కీవర్డ్ రీసెర్చ్ చేయాలి. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ వెరీ క్లియర్ విత్ కీవర్డ్ రీసెర్చ్, కరెక్ట్? Yes sir, yes sir. Right. అయితే ఈ కీవర్డ్లు అన్ని వచ్చినాయి భయ్, ఈ కీవర్డ్లు అన్ని తీసుకున్న మన వెబ్సైట్ లో పెడితే బాగుంటుందా? కీవర్డ్ పెడితే టాప్ లో వస్తాం, కానీ ఇలాంటి కీవర్డ్స్ అన్ని తీసుకుపోయి నీ రిసార్ట్స్ అనే పేజ్ లో పెడితే బాగుంటుందా? బాగుంటుందా? బాగుంటుందా?
అంటే మన ఓన్ గా ఏమన్నా ఇంకా డిఫరెంట్ ట్రై చేస్తే బాగుంటుందేమో. ఓకే, సో ఇక్కడ చెప్దాం, దాని గురించే మాట్లాడదాం ఈరోజు. సో ఇక్కడ మనకి ఇద్దరు పెద్ద మనుషులు ఉంటారు, వీళ్ళిద్దరిని సాటిస్ఫై చేయాలి మనం. ఒక పెద్ద మనిషి పేరేమో గూగుల్, ఆయన పేరేమో యూజర్. వీళ్ళిద్దరిని సాటిస్ఫై చేయాలి. సాటిస్ఫై చేయాలన్నప్పుడు ఇద్దరు మనుషులను తీసుకుందాం, ఈయనగాయన ఈయనగాయన. ఈయన ఏం చేస్తాడంటే ఈయన ఫుల్ ఇంగ్లీష్ గా తోపిగా ఈయన మస్తు ఇంగ్లీష్ రాశాడు. రీసెర్చ్ ఇన్ హైదరాబాద్ గురించి ఈయన రాసినంత ప్రపంచంలో ఎవరు రాయలేడు. మస్తు ఇంగ్లీష్ రాసాడు కానీ కీవర్డ్ కీవర్డ్ ఏం లేదు. వీడు ఓడినాడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఏం లేదు, స్మార్ట్ అనమాట వీడు. ఇగో వీడు ఏం చేసినట్ట రిసార్ట్ రిసార్ట్ రావడం పెట్టేసినట్టు. కంటెంట్ ఏం లేదు, ఒక రిసార్ట్ రిసార్ట్ పెట్టేసాడు. ఈ ఇద్దరు టైప్ పోయి వీడు ప్రాపర్ ఇంగ్లీష్ మంచి కంటెంట్, వీడు ఫుల్ కంటెంట్. దిస్ గాయ్ ఇస్ కంటెంట్. వీడేమో కీవర్డ్స్ నమ్ముకున్నాడు, ఓన్లీ కీవర్డ్స్ నమ్ముకున్నాడు, కంటెంట్ నమ్ముకోలేదు. ఇక్కడ ఏమైతుందో చూద్దాం. ఫస్ట్ ఈ కంటెంట్ నా నమ్ముకున్నాడు చూద్దాం. గూగుల్ వచ్చేసింది, చదివింది, అరే ఇంగ్లీష్ మస్తు ఉంది. కానీ గూగుల్ కావాల్సింది కీవర్డ్స్ పోయి. ఎవడన్నా రిసార్ట్స్ హైదరాబాద్ కొడుతూ వీడు అసలు రాడు పైకి, ఎందుకంటే రిసార్ట్ అన్న కీవర్డ్ వాడు వాడనే లేదు. వీడు గూగుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేస్ట్, కానీ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పొరపాటున యూజర్ ఎట్లా వెళ్ళి వీడి వెబ్సైట్ వచ్చినాను మెస్పరస్ అయిపోయి కదా చాలా బాగుంది రా పోయి అనుకుంటాడు. కానీ గూగుల్లో వాడు మాత్రం టాప్లో రాడు. సెకండ్ వీడిని తీసుకుందాం, కీవర్డ్ రాసిండు కదా బాగా, గూగుల్ ఎవరైనా సర్చ్ చేస్తే టాప్లో వచ్చేది వీడే. ఎందుకంటే రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ కొడితే రిసార్ట్ అన్న వర్డ్ని చాలాసార్లు రిపీట్ చేసిండు. కాబట్టి ఇది ఇంతకుముందు కేసులే, గూగుల్కి నచ్చుతుంది ఈ కీవర్డ్స్, ఆటోమేటిక్గా వీడు టాప్, గూగుల్ హ్యాపీ, వీడు టాప్ వస్తాడు. టాప్లో వచ్చిండు, ఫస్ట్ పేజ్లో ఒక కస్టమర్ సర్చ్ చేసిండు, క్లిక్ చేసి వీడు వెబ్సైట్కి వచ్చిండు. వీడు రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ అంటే రిసార్ట్ గురించి చదవాలనుకున్నాడు, కానీ రిసార్ట్ 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 అని మాత్రం ఉంది. ఏం లాభం? యూజర్ ఈజ్ నాట్ హ్యాపీ. దీని సారాంశం ఏంటంటే ఓన్లీ కంటెంట్ రాసినా వేస్టే, ఓన్లీ కీవర్డ్స్ రాసినా వేస్టే. ఎవడైతే కంటెంట్ ప్లస్ కీవర్డ్ ని మిక్స్ చేస్తాడో వాడే హీరో. వాడి ఇద్దరు నచ్చుతారు, గూగుల్ నచ్చుతుంది, యూజర్ నచ్చుతుంది, అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. ఎస్ఈఓ ఎగ్జిక్యూటివ్ గా నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే కంటెంట్ ఎట్లా రాయాలో నేర్చుకోవాలి, అట్ ది సేమ్ టైం కీవర్డ్ రీసెర్చ్ ఎట్లా చేయాలో కూడా నేర్చుకోవాలి, అంతే అండి. సో కంటెంట్ గురించి మాట్లాడదాం. కంటెంట్ అంటే నువ్వు చిన్నప్పటి నుంచి మంచి మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివి, మా ఊర్లో స్కూల్ ఉంది, ఆ స్కూల్లో చదివిన వాళ్ళకు తెలుగు రాదు తెలుసా, అట్లాంటి మళ్ళీ ఇంగ్లీష్ వస్తారు, ఇంగ్లీష్ కూడా రాదు మంచి, అంటే బకవాస్ అనమాట. సో అట్లా కాకుండా అందరు కాదు, కొందరు నా దోస్తులతో చూసినా వాడికి తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు. 34 అంటే అన్న 34 అంటే ఏంటంటే ఎక్కువ చేయకరా వైద్య చెప్తా. ఓకే, కానీ హైదరాబాద్లో కొన్ని స్కూల్స్ ఉన్నాయండి, వాళ్ళు ఒక రేంజ్ లో ఉంటారు. నా స్టూడెంట్స్ చూసిన వాళ్ళ రైటింగ్ స్కిల్స్ వేరే ఉంటాయి అనమాట. నేను ఒక మోడరేట్ స్కూల్లో చదివినా, నేను అంత కంటెంట్ రైటర్ కానీ వీఆర్ స్మార్ట్ ఎట్లా చేయాలో తెలుసు అనమాట. సో బై బర్త్ నువ్వు కంటెంట్ రైటర్ అయితే ఓకే, లేదంటే నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేనే లేదు, ఎందుకంటే ఆల్టర్నేట్ చాలా ఉన్నాయి. కాకపోతే మరి ఎక్కువ టైం కాబట్టి కొంచెం కొంచెం టైం స్పెండ్ చేసి బ్లాగ్స్ చదవడం కానీ ఇంగ్లీష్ మూవీస్ చూడడం కానీ ఆర్టికల్స్ వినడం కానీ చేస్తుంటే, పాడ్కాస్ట్ వింటుంటే ఆటోమేటిక్గా మీ కంటెంట్ స్కిల్ అనేది పెరుగుతుంది. అబ్వియస్గా ఈ స్కిల్ అనేది ఫ్యూచర్లో కొంచెం పనికి వస్తుంది, మాకు 100% అవసరం లేదు, 30-40%. ఎందుకంటే ఇంగ్లీష్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. మీ అందరి కోసమే మనకు వరం వచ్చింది చాట్ జీపీటీ. చాట్ జీపీటీ మీకోసం కంటెంట్ రాస్తుంది. అది తెలిసి మీ అందరికి కూడా చాట్ జీపీటీ తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళు అందరు సైన్అప్ కాండి. జస్ట్ చాట్ జీపీటీ అని టైప్ చేసి మీ జీమెయిల్ అకౌంట్ సైన్అప్ అయిపోతే లాగిన్ ఎందుకు ఫెయిల్ అయినా కంటిన్యూ అవుతుంది గూగుల్, కాకపోతే సైన్అప్ అయిదాం మళ్ళీ. ఓకే, కొత్తగా సైన్అప్ అయిదాం మాకు. ఇగో చాట్ జీపీటీ అని కొట్టేసేయండి, కంటిన్యూ విత్ గూగుల్ అనండి, మీ జీమెయిల్ అకౌంట్ లాగిన్ కాండి. సో వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఉన్నట్టుంది, ఇక మనం ఏం చేయలేము. ఇక లాస్ట్ ఒక ట్రై చేద్దాం, అంటే క్రోడ్స్ ఆఫ్ పీపుల్ యూజ్ చేస్తారు కాబట్టి అది హ్యాంగింగ్ అయిపోయినాడు. అయితే నేను ఒకటి విన్నా చాట్ జీపీటీ వాళ్ళది చాట్ జీపీటీ ప్లస్ కూడా వచ్చింది, అక్కడ పని చేద్దాం.
అది చాట్ జీపీటీ అక్సెప్ట్. పాస్వర్డ్ లేదు, వన్ సెకండ్ జస్ట్ వెయిట్ మీ, నేను పాస్వర్డ్ రిట్రీవ్ చేస్తా. మీకు చూపిస్తా ఈ టూల్ ఫ్లికోవర్ అనే టూల్, దీంతో చాలా టూల్స్ వాడచ్చు. అది చాట్ జీపీటీ కూడా యాడ్ చేశాను అని చెప్పారు. ఇంకేదో ఉన్నట్టు వచ్చింది వచ్చింది. కాదు ఇక్కడ కాంబో యూజర్స్ ఉండాలంట, చెట్టు బాగుండదు. ఓకే, సో మీరు చాట్ జీపీటీ లాగిన్ అయితే ఇలా వస్తుందండి. ఈ ట్రై చేయండి, ప్రస్తుతానికి డౌన్ ఉంది బట్ నేను ప్రో వర్జన్ వాడుతున్నా కాబట్టి వస్తుంది. ఇక్కడ నేను ఒక కంటెంట్ రాయమన్నా, చూడు ఎట్లా రాస్తుంది. రైట్ కంటెంట్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఆటోమేటిక్ అదే కంటెంట్ రాస్తుందండి. గూగుల్లో పోయి కూడా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు, కానీ మనం కాపీ చేయాలి పేస్ట్ చేయాలి. ఈ చాట్ జీపీటీ ఏంటంటే అనలైజ్ చేసి ప్రొఫెషనల్గా ఎలా రాయాలో అలా కంటెంట్ రాస్తుంది అనమాట. ఈ విధంగా మీరు కంటెంట్ రాసుకోవచ్చు. చాట్ జీపీటీ ఈజ్ వన్ ఆప్షన్. సిఎం డిజిటల్ మార్కెటింగ్ మాస్టరీ కోర్స్ డిస్క్రిప్షన్, అంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి అన్నాం కదా. కాబట్టి వెల్కమ్ టు డిజిటల్ మార్కెటింగ్ మాస్టరీ. దిస్ కాంప్రిహెన్సివ్ కోర్స్ ఈస్ డిజైన్ టు ఎక్విప్ యూ విత్ నాలెడ్జ్ అండ్ స్కిల్ రిక్వైర్డ్ టు ఎక్సెల్ ఇన్ ఎవర్ ఎవాల్వింగ్ వరల్డ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. సో నేను రాసేది ఇంత మంచి అయితే రాయను. సో మీరు కూడా అలా అనుకున్నారా, చాట్ జీపీటీ వాడండి, సూపర్ సూపర్ ఉంటుంది. ఈ విధంగా ఇది కాదండి, మీకు ఏదైనా రాస్తుంది, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, క్యాండిడేట్ ఫోటోగ్రఫీ, ఏదైనా కూడా మీకు రాస్తుంది కంటెంట్. మీరు కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత రాస్తుంది చూడండి. ఇది వన్ థింగ్ కంటెంట్ రైటింగ్ లో, ఇది ఫస్ట్ స్టెప్ అండి. సెకండ్ స్టెప్ వచ్చేసి ఇంకో టూల్ ఉంది, కాపీ డాట్ ఏఐ కూడా. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. కాపీ డాట్ ఏఐ కదా. ఓకే వన్ సెకండ్, లెట్ మీ గో బ్యాక్ హియర్. లాగిన్ కాపీ డాట్ ఏఐలో కూడా మీరు సైన్ అప్ కండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది కూడా. ఇది కూడా మీరు ఏ క్వశ్చన్ ఏదైనా టాపిక్ అడిగితే టాపిక్ వచ్చి కంటెంట్ రాసేస్తుంది ఆటోమేటిక్. చాట్ జీపీటీ ఉండేది ఇంకా రాస్తూనే ఉంది, ఈచ్ మాడ్యూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కంటెంట్ మార్కెటింగ్ ఏంది, సోషల్ మీడియా మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, స్టాప్ అంటే స్టాప్ చేస్తుంది. ప్రయాణ పట్టువాడు కాపీ డాట్ ఏఐ. కాపీ డాట్ ఏఐలో ఇక్కడ ప్రాజెక్ట్స్ ఉంటాయి, న్యూ ప్రాజెక్ట్ అనుకుంటండి, కొట్టేసి వాట్ ఈస్ యువర్ ప్రోడక్ట్ కాల్డ్, మీ ప్రోడక్ట్ పేరు ఏంటి. నా ప్రోడక్ట్ పేరు వచ్చేసి యూబియు, ఇది నా ప్రోడక్ట్ పేరు, నా కంపెనీ పేరు. డిస్క్రైబ్ యువర్ ప్రోడక్ట్, ఏసీ రిపేర్ కంపెనీ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు దీని గురించి నేను కంటెంట్ రాయాలనుకుంటున్నా. ఓకే, ఏసీ రిపేర్ కంపెనీ ఇన్ హైదరాబాద్ గురించి రాయాలనుకుంటున్నా చెప్పేసిన అనమాట. తర్వాత ఈ కంటెంట్ ఎట్లా రాయాలి, నువ్వు ఫ్రెండ్లీగా రాద్దాం అనుకుంటున్నావా, లగ్జరీయా, రిలాక్స్డా, ప్రొఫెషనలా, నీకు ఇష్టం ఎట్లా అనుకుంటా అట్లా. ప్రస్తుతం అయితే ఫ్రెండ్లీ అని చెప్తున్నా. క్రియేట్ కంటెంట్, ఆటోమేటిక్గా నీకు కొన్ని శాంపుల్స్ ఇస్తావు, నువ్వు వన్ బై వన్ వాడుకోవచ్చు. ఏమైనా వేసుకొచ్చి సర్వీస్ ప్రొవైడర్ బెస్ట్ క్వాలిటీ అఫోర్డ్ ఏసీ రిపేర్ ఇన్ హైదరాబాద్, వీఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఏసీ రిపేర్ కంపెనీ ఇన్ హైదరాబాద్, వాడుకోవచ్చు.
ఇస్ ఎ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అండ్ సర్టిఫైడ్ ఏసీ రిపేర్ కంపెనీ హైదరాబాద్. మోర్ లైక్ దిస్, ఇది చూడండి, ఇది బాగుంది అనుకోండి, మోర్ లైక్ దిస్ అని కొట్టండి. మేకింగ్ మోర్ మోర్ కంటెంట్ తీసుకుంటుంది. ఏవో ఇచ్చాడు, ఓకే అనుకుంటే మీరు సేవ్ చేసుకోవచ్చు. లేదంటే వీటిని కాపీ పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవచ్చు. కాపీ, కాపీడ్, పేస్ట్. ఇందులోకి వచ్చి కొంచెం ఇందులోకి కొంచెం తీసుకొని మీరు పేస్ట్ చేసుకుంటే అయిపోతుంది. బాగా టైం స్పెండ్ చేయండి. కాపీ డాట్ ఏఐ కూడా బాగుంటుంది. ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్, నెక్స్ట్ వచ్చేసి మీకు క్విల్ బోట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. క్విల్ బోట్ ఇది ఒక టూల్ అండి. క్విల్ బోట్ లోకి వెళ్ళండి. అయితే ఫస్ట్ ఏం చేయండి, ఇది దొంగతనం చేయడం అన్నమాట, కానీ ప్రాపర్గా చేయడం. రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ ఉంది కదా, వేరే వాడు రాసినట్టుగా వెబ్సైట్ వాన్ కంటెంట్ తీసుకుందాం. వాన్ కంటెంట్ని డైరెక్ట్ కాపీ పేస్ట్ చేయకుండా తెలివిగా మనము క్విల్ బోట్లో వేసేయాలి. వేసేసేయాలి ఇక్కడ కూడా రాయాలి కంటెంట్ వీడు రాసిండి. ఇగో ఈడు కొంచెం కంటెంట్ రాసింది కదా, ఇది కాపీ కొడదు. అంటే కాపీ డైరెక్ట్ కొడదు, గూగుల్ ఫీల్ అవుతుంది అనమాట. అప్పుడు ఏం చేస్తున్నాం మనము, ఇంట్లో పోయి పెడతాం, పెట్టేసి పారా ప్రైజ్ అని కొట్టాలి. పారా ప్రైజ్ అని కొడితే ఏం చేస్తుందంటే ఈ కంటెంట్ను మార్చి మార్చి రాస్తుంది. అప్పుడు గూగుల్కి అర్థం కాదు, గూగుల్ ఏమనుకుంటే ఇది కొత్త కంటెంట్ అనుకుంటుంది. చూడండి ఎలా రాసింది, చూడండి తెలుగు రాసింది. ఫాండ్లీ రికగ్నైజ్ ఆస్ ద సిటీ ఆఫ్ పర్ల్ హైదరాబాద్ ఎ సిటీ ఫిల్డ్ విత్ ఎండ్లెస్ చావోస్ అండ్ నాయిస్. ఎందుకో రాసింది వీడు చూడు. హైదరాబాద్ ఆల్సో నోన్ యాజ్ ద సిటీ ఆఫ్ పర్ల్స్ ఇస్ అ ప్లేస్ వేర్ దెర్ ఇస్ అ కాన్స్టాంట్ చావోస్ అండ్ నాయిస్ విచ్ మేక్స్ అస్ వాంట్ టు లీవ్ ఎవ్రీథింగ్ బిహైండ్ అండ్ టేక్ అ వెకేషన్ ఫర్ ఎ డే ఆర్ టూ. ఇదే కంటెంట్ కాపీ కొట్టి వీడు మంచిగా రాసిండు. ఇది మనం వాడుకుంటే ఇది మన ఫ్రెష్ కంటెంట్. కంటెంట్ రైటింగ్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అన్న వాళ్ళు చేయాల్సిన పని ఇది. మూడు చెప్పాను, చాట్ జీపీటీ ఒకటి, చాట్ జీపీటీ మొదలు మస్తు రాసిన చూడు. ఇది నా వెబ్సైట్లో పెట్టుకుంటే కూడా సూపర్ ఉంటుంది. చాట్ జీపీటీ ఒకటి ఫస్ట్, సెకండ్ వచ్చేసి కాపీ డాట్ ఏఐ, థర్డ్ వచ్చేసి క్విల్ బోట్ QUILLBOT క్విల్ బోట్. క్విల్ బోట్ లాంటిదే స్పిన్ బోట్ అని కూడా ఉంటుంది మీకు, ఇది కూడా వాడుకోవచ్చు. కానీ క్విల్ బోట్ చాలా బాగుంది స్పిన్ బోట్ కంటే. క్విల్ బోట్ నేను ఎక్కువ వాడినేదు, కొన్నిసార్లు కాపేస్తుంది, బట్ స్పిన్ బోట్ అయితే అన్లిమిటెడ్ ఫ్రీ స్పిన్ బోట్. ఇది కూడా సేమ్, ఇక్కడ ఫేస్ చేస్తే ఆటోమేటిక్గా వీడు అడ్వాన్స్ బేసిక్ స్పిన్, బేసిక్ స్పిన్ అడ్వాన్స్ స్పిన్ అంటే పైసలు అడగడం ఇట్లా చేసాను. ఇది కూడా బాగానే చేసాను, కానీ దీనికంటే క్విల్ బోట్ చాలా బాగుంటుంది. క్విల్ బోట్ని మీరు ఎప్పుడైతే ప్రీమియం తీసుకుంటారో ఇంకా సూపర్ ఉంటుంది. పెద్ద కాస్ట్ కాదండి, ఎంత చూడండి, సంవత్సరానికి $4 అంట. $4 అంటే ₹320. ఇలా ఎన్ని చూడండి, చూడండి ఫ్రీలా 125 words ఇన్ ఫారాప్రైజ్, అన్లిమిటెడ్ వర్డ్స్ అంటే 125 words పెట్టాలి, మళ్ళీ మళ్ళీ వేసుకోవాలి. పెద్ద పేజీ పెట్టినా వేస్తుంది. స్టాండర్డ్ అండ్ ఫ్లూయెన్సీ మోడల్, స్టాండర్డ్ ఫ్లూయెన్సీ ఎక్స్పాండ్ షార్ట్ అండ్ ఫార్మల్ సింపుల్ ఇన్ ఉన్నాయి. 3 synonym option 4 అంటే ఒక వర్డ్కి 3 synonym ఇస్తుంది, 4 ఇస్తున్నాడు. 1 freeze word ఆర్ ఫ్రేజ్, అన్లిమిటెడ్ ఫ్రీజ్ వర్డ్స్ అంటే ఏదైనా వర్డ్ వద్దని కూడా వద్దని చెప్పొచ్చు. 1200 words ఇన్ ద సమ్మరైజర్, 6000 words. ఫాస్టర్ ప్రాసెసింగ్ స్పీడ్, ఇవన్నీ సేమే. అడ్వాన్స్ గ్రామర్ లేదు, ఇందులో ఉంది కంపెనీకి. ఈ విధంగా చాలా ఉన్నాయిలేండి. సో ఇది పెట్టాలి మీరు కంటెంట్ రైటర్ రానున్నప్పుడు, సంవత్సరానికి ₹300 పెట్టడం ప్రాబ్లమే కాదు. దట్ ఈస్ థింగ్. ఓకే, మొత్తం మీద ఎస్సీఓ ప్రాపర్గా ఉండాలంటే 2 things ఇంపార్టెంట్ అండి, కంటెంట్ రైటింగ్, కీవర్డ్. కీవర్డ్ రీసెర్చ్ చేయించిన మీకు ఆల్రెడీ, కావాల్సింది కంటెంట్ రైటింగ్. ఇప్పుడు మీరు ఈ మెథడ్స్ తోటి రేపు నాకు కంటెంట్ రాసుకొని రావాలి. సో రైట్ కంటెంట్ ఫర్ టాపిక్స్ రాసుకున్నా అండి. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్, అంటే ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ వచ్చి నేను కంటెంట్ రాయమంటే నువ్వు ఎట్లా రాస్తావు, ఇంటీరియర్ డిజైనర్ ఇన్ హైదరాబాద్. ఫైనల్ గా ఈ 2 చాలండి, ఈ 2
ఈ రెండు టాపిక్స్ ల మీద నాకు దేని నుంచి రావాలి, చాట్ జీపీటీ నుంచి రాయాలి మీరు, తర్వాత కాపీ డాట్ ఏఐ నుంచి రాయాలి మీరు, తర్వాత ఫిల్ బోర్డ్ అంటే వేరే వాళ్ళ కంటెంట్ తీసి ఫిల్ బోర్డ్ వేసి కూడా రాయాలి. మూడు మూడు అంటే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ గురించి మూడు దానిలో ట్రై చేసి కంటెంట్ చూపించాలి, చాట్ జీపీటీ కంటెంట్ ఇది, కాపీ డాట్ ఏఐ ఫిల్ బోర్డ్ ఇది, ఇంటీరియర్ డిజైనర్స్ గురించి కూడా మూడు కంటెంట్ రాసి నాకు చూపించాలి. అందరికి అర్థమైందా? ఎస్ సార్. అర్థమైంది కదా? ఓకే, ఇక్కడ పెట్టాను చూడండి, చాట్ లో పెట్టాను నేను. ఇప్పుడు చాట్ జీపీటీ ఎంత వస్తుందో రాయండి. అయితే గూగుల్ ఏం చెప్తుందంటే 4000 వర్డ్స్ ఉండాలి మీ దానిలో. 4000 వర్డ్స్ రాయాలంటే మన వల్ల కాదు, అని అంతా వాళ్ళే రాస్తారు కాబట్టి పెద్ద పని కాదు. మినిమం 1000 వర్డ్స్ ఉండాలి. 1000 వర్డ్స్ అంటే మీరు ఎంచుకుంటూ కూర్చోకండి, మీరు ఎంచుకోవాల్సిన అవసరం లేదు. మీ కంటెంట్ మొత్తం రాసిన తర్వాత గూగుల్లోకి వెళ్ళి వర్డ్ కౌంటర్ అని ఉంటుంది, ఈ వర్డ్ కౌంటర్ లో పెట్టేస్తే మీకు ఆల్రెడీ ఎంత కంటెంట్ ఉందో తెలిసిపోతుంది. ఇందులో పెట్టేసేయండి, పేస్ట్ చేయండి. 103 క్యారెక్టర్స్ ఉంది, 15 వర్డ్స్ ఉన్నాయి. ఇలా 1000 వర్డ్స్ ఉండాలి ప్రాపర్ కంటెంట్ అంటే. ఎప్పుడంటే కూడా ఇది కాదుగా మనం చేసింది, ఇది కదా, ఇది కాపీ చేసుకుందాం. కీబోర్డ్ లేదు చూడండి, ఆల్రెడీ 108 వర్డ్స్ ఉంది. మనం కప్పేసేసింది కదా, మనం పెద్ద చేసింది కదా. ఒక 4 పారాగ్రాఫ్ చేస్తే 1000 వర్డ్స్ అవుతుంది. కాబట్టి ప్రతి టాపిక్ కూడా 1000 వర్డ్స్ వచ్చినట్టు ట్రై చేయండి. ఇట్స్ ఎ గుడ్ ప్రాక్టీస్. రైట్. అయితే గూగుల్ని యూజర్ని ఇద్దరిని హ్యాపీ చేయాలంటే కీవర్డ్ రీసెర్చ్ నేర్పించిన మీకు కంటెంట్ రీసెర్చ్ కూడా చేయాలి. సో కీవర్డ్ రీసెర్చ్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు మళ్ళీ నాకు కీవర్డ్ రీసెర్చ్ కూడా చేయండి. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ కి అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ కి కీవర్డ్ రీసెర్చ్ చేయండి. నేను కొంచెం మిస్టేక్లు చేశాను కదా, ఇంకా ఇప్పుడు మంచిగా చేయండి. అన్నిట్లోకి వెళ్ళి మళ్ళీ బ్రెయిన్ స్ట్రామింగ్ లోకి వెళ్ళి చేయండి, గూగుల్ సజెస్ట్ లోకి వెళ్ళి చేయండి, తర్వాత ఊబర్ సజెస్ట్ లో కూడా చేయండి. సో మీకు ఈరోజు టాస్క్ వచ్చే టైం పడుతుంది, ఒక 1.5 అవర్స్ టు 2 అవర్స్ పడుతుంది, బట్ ఇక్కడనే మీరు నేర్చుకుంటారు. ఓకే, పక్కా చేయండి అందరు కూడా. అయితే గూగుల్ కి 2 ఆప్షన్స్ ఉంటాయండి కంటెంట్ మనం ఎస్ఈఓ చేసేటప్పుడు. 2 ఉంటాయన్నమాట, ఒకటి వైట్ హ్యాట్ ఎస్ఈఓ, ఇంకొకటి బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అండి. ఈ 2 అన్నమాట. వైట్ హ్యాట్ ఎస్ఈఓ అంటే ఏంది అంటే నాట్ డూయింగ్ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ. సింపుల్ ఎగ్జాంపుల్, మంచోడు అంటే ఎవడు అంటే చెడ్డోడు అయితే ఎవడు కాదో వాడే మంచోడు. ఓకే, ఇక మంచోడికి సెపరేట్ క్వాలిటీస్ అవసరం లేదు, చెడ్డోడు ఉన్న కూడా చాలు అనమాట. అంటే మీరు నేర్చుకోవాల్సింది అంటే ఏంటంటే వైట్ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ ఏంటిది. ఒక 7-8 టెక్నిక్స్ ఉన్నాయండి, అవి ఎప్పుడు కూడా మనం చెయ్యొద్దు. అది నేను ఇప్పుడు చెప్తే కన్ఫ్యూజ్ అవుతాను, నేను చెప్పట్లేదు. ఆల్వేస్ వైట్ హ్యాట్ అంటే గూగుల్ ఏదైతే చెప్తుందో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి మాత్రమే మాట్లాడాలి, మిగతాది మాట్లాడద్దు. ఓకే, సో నేను మీకు నేర్పిస్తా బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అంటే ఏంటి, ఆ టాపిక్స్ అంటే ఏంటి. మీరు బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే గూగుల్ మిమ్మల్ని పనిష్మెంట్ చేస్తుంది. గూగుల్ ఎలా పనిష్ చేస్తుంది అంటే గూగుల్కి కొన్ని అప్డేట్స్ అని ఉంటాయి, గూగుల్ అప్డేట్స్ ఆర్ గూగుల్ అల్గారిథమ్స్ అంటారు, వీటి ద్వారా మిమ్మల్ని పనిష్మెంట్ చేస్తుంది. సో నేను మిమ్మల్ని కూడా ఇంకా నాలెడ్జ్ పెంచాలనుకుంటున్నా, నేను చెప్పే కంటే ముందు మిమ్మల్ని రీసెర్చ్ చేయమని చెప్తున్నా. సో ఇద్దరికి టాపిక్ ఇస్తా నేను. సునీత, బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అంటే ఏంటి, ఏమేమి బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ ఉన్నది, రీసెర్చ్ చేసుకుంటారు రేపు, రేపు నువ్వు దాని మీద ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఓకే షూర్. ఓకేనా? ఓకే సరే. గూగుల్ అప్డేట్స్ అంటే ఏంటి, అసలు గూగుల్ పనిష్మెంట్ చేస్తే ఏమేమి అప్డేట్ రిలీజ్ చేసింది, ఏ సంవత్సరంలో ఏం రిలీజ్ చేసింది, ఆ అప్డేట్ ఎలా పనిచేస్తుంది, ఒక 10, 15, 20 కూడా ఉంటాయి, నీకు మినిమం 10-8 వరకు ఎక్స్పెన్స్ అయ్యి. సార్ గూగుల్ అప్డేట్స్ కదా సార్, అది ఏ ఇయర్లో ఏం అప్డేట్ చేసింది, అది ఎట్లా పనిచేస్తుంది, దాని పేరేంటి, ఇయర్లో రిలీజ్ చేసింది, దాని వల్ల ఎఫెక్ట్ ఏమవుతుంది, అది ఎట్లా పనిచేస్తుంది, నువ్వు యూట్యూబ్ వీడియో చూడు, గూగుల్ రీసెర్చ్ చేయమని. నాకు ఏంటంటే రీసెర్చ్ చేయాలి, మిగతా వాళ్ళు కూడా మీ టాస్క్ అయిపోయిన టైం ఉంటే రీసెర్చ్ చేయండి, సో దట్ యూ కెన్ క్వశ్చన్ దెమ్. మీరు ఏ విధంగా చెప్పాలంటే నేను క్లాస్ చెప్తే మీకు ఎట్లా అర్థమవుతుంది ఆ విధంగా చెప్పగలగాలి, మాక్సిమం ట్రై చేయండి, తర్వాత నేను మళ్ళీ రిపీట్ చేస్తాను ఇదంతా. ఓకేనా? సో ఈరోజు టాపిక్ నేను ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే టాస్క్ చాలా ఉంది మీకు.
కంటెంట్ రైటింగ్ నేర్పించినా ఇలా రాయాలన్నది, మీ కంటెంట్ రైటింగ్ రాస్తే ఓకే, అందరి కప్ ఆఫ్ టీ కాదు కాబట్టి నేను చెప్పిన టెక్నిక్ తోటి కంటెంట్ రాసుకొని రాండి. తర్వాత కీవర్డ్ రీసెర్చ్ కూడా చేయండి. సో యూస్ చాట్ జీపీటీ, కాపీ.ai, ఫిల్బుట్ అండ్ ఆల్సో డూ అ కీవర్డ్ రీసెర్చ్ ఫర్ దిస్. సునీత వచ్చేసి బ్లాక్ హ్యాట్ ఎస్ఈ గురించి రేపు ప్రెజెంటేషన్ ఇస్తుంది. సాయి వచ్చేసి గూగుల్ అప్డేట్స్ గురించి. మిగతా వాళ్ళు ఇప్పుడు వీళ్ళిద్దరు ప్రెజెంటేషన్ ఇచ్చారంటే దేర్ అవుట్ నౌ. మిగతా అందరు కూడా ఛాన్స్ వస్తుంది. నెక్స్ట్ గూగుల్ యాడ్స్ అప్పుడు ఇద్దరికి ఇస్తా, సోషల్ మీడియా అప్పుడు ఇద్దరు ఇస్తా. కాబట్టి ఎవ్రీబడి షుడ్ గెట్ రెడీ ఫర్ ప్రెజెంటేషన్. ఓకే రైట్. కంటెంట్ రైటింగ్ గురించి ఎనీ క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? చాట్ జీపీటీ గానీ కాపీ.ai, ఫిల్బుట్, నో క్వశ్చన్స్ రైట్? చాలా దెన్ ప్లీజ్ సెండ్ మీ యువర్ వర్క్ టు మై ఈమెయిల్ అడ్రస్. ఐ విల్ సీ ఫస్ట్, ఆఫ్టర్ దాట్ విల్ గో టు ద ప్రెజెంటేషన్, ఆఫ్టర్ దాట్ ఐ విల్ టెల్ యూ దెమ్ అగైన్, ఐ విల్ రివైజ్ ఎవ్రీథింగ్ సో దాట్ వీఆర్ రెడీ ఫర్ ఎస్ఈఓ. సో నెక్స్ట్ దాని తర్వాత క్లాస్ మండే ఉంటుంది. మండే రోజు లిటరల్ గా నేను ఒక టాపిక్ తీసుకొని రాసి మీకు చూపిస్తా. ట్యూస్డే రోజు మీరు కూడా రాయాలి. ఓకేనా? చలో దాన్ని వీడియో రికార్డింగ్స్ అన్ని కూడా తీసి పక్కకు పెడుతున్నా, ఫ్యూచర్ లో మీకు ఇస్తా నేను. ఇగోండి ఇగోండి సాయి శ్రీ గూగుల్ యాడ్స్ వీడియోస్, ఇంకో ఎక్కడ ఉన్నాయండి? ఫోల్డర్ అయిపోయిందా? ఎట్లెట్లా సర్వర్ సైడ్ Okay, I'll find it. It's saved somewhere else. Okay, guys, we'll see you tomorrow, all of you. Okay, sir. Chalo, bye-bye. Thank you.